హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అన్నారు, వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, అయితే ఇందులో అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినట్టుగా మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. అయితే దీంట్లో ఏదో తిరకాస్తు ఉంది, 15,000 కోట్లు ఇవ్వలేదు, ఇది అప్పుగా ఇచ్చారని చెప్పేసి అటు వైసీపీ వాళ్ళు కానివ్వండి వేరే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సార్. అసలు ఏం జరిగింది, మరి అమరావతికి కాకుండా అంటే ఏపీకి అండ్ బీహార్కు ఎటువంటివి ఇచ్చారు, అంటే ఇంకేవి ఇవ్వలేదు సార్, మీరేం చెప్తారు దీనిపైన? సో ముందుగా బీహార్కి ఏమి ఇచ్చారో చెప్పుకుందాం, దాన్ని బట్టి తర్వాత మన కంపారిజన్కి ఇది ఉంటుంది. ఎందుకు బీహార్ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తున్నాం అంటే, ఈ రెండు రాష్ట్రాల ఎంపీల మద్దతుతోనే మోడీ ప్రభుత్వం నిలబడింది. ఈ రెండు రాష్ట్రాలు కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు జనతాదళ్ళు యూ కావచ్చు, యునైటెడ్ జనతాదళ్ళు, ఈ రెండు కానీ విరమించుకుంటే, విత్డ్రా చేసుకుంటే బీజేపీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం అయితే ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో బీహార్కు ఏం వరాలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఏం వరాలు ఇచ్చారు అనేది కంపారిజన్ ఇండియా వైజ్గా మనమే చేయట్లేదు, ఇండియా వైజ్గా అన్ని మీడియా కూడా చేస్తుంది. సో ముందుగా అందుకని బీహార్కి ఏమి ఇచ్చారో మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఆంధ్రాకి ఏమి ఇచ్చారో మనం కంపారిజన్ చూడొచ్చు. సో బీహార్కి ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్ట్స్కి 26,000 కోట్లు ఇచ్చారు. ఈ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అంటే పాట్నా పూర్ణిక్ ఎక్స్ప్రెస్ వేకి, తర్వాత బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, బోధ్గయా రాజగిరి వైశ్రీ దర్భంగా వీటి రోడ్స్కి, తర్వాత అక్కడ గయా నది మీద ఒక 2-లేన్ బ్రిడ్జి, వీటన్నిటికి కలిపి 26,000 కోట్లు. ఇది అప్పు కాదు, 26 కోట్లు శాంక్షన్ చేశారు ఈ డెవలప్మెంట్కి. తర్వాత 240 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఎక్కడంటే, ఇది బగల్పూర్ జిల్లా పిర్పెయింటి అనే ఊర్లో, ఈ నిర్మాణానికి గాను 21,400 కోట్లు కేటాయించారు. ఆల్రెడీ 26,000 ఇక్కడ 21,400. ఇది కాకుండా ఫుడ్ ఫ్లడ్ అసిస్టెంట్ వరద నివారణకు సంబంధించి కోసి మెచి ఇంటర్ స్టేట్ లింక్ కోసం ఒక 11,500 కోట్లు కేటాయించారు. అంటే డబ్బులు ఆల్రెడీ అలొకేట్ చేసినవి, ఇవి అలొకేట్ చేసిన మనీ ఈ మూడు ప్రాజెక్టులకి. ఇప్పుడు నేను చెప్పిన రోడ్డు కనెక్టివిటీకి, తర్వాత పవర్ ప్రాజెక్ట్కి, ఫ్లడ్ అసిస్టెంట్కి, ఈ మూడిటికి కలిపి దాదాపు 52,000 కోట్లు దీనికి కేటాయించారు. అంటే 52,000 కోట్లు బీహార్కి కేటాయించారు, ఆల్రెడీ అలొకేట్ చేశారు. చేయకుండా హామీలు ఇచ్చినవి ఏవేవి అంటే, ఇండస్ట్రియల్ నోడ్ గయా అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్లో గయా దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ నోడ్ డెవలప్ చేస్తామని చెప్పారు. అలాగే విష్ణుపద్ టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్, నలంద రాజగిరి, ఈ టూరిస్ట్ డెవలప్మెంట్కి వికాస్ అండ్ ఇంకేదో పదం చెప్పింది, అంటే డెవలప్మెంట్ అండ్ కల్చర్ రెండింటిని కలిపి డెవలప్ చేయబోతున్నాం, అంటే టూరిజం ప్రాజెక్ట్స్కి డెవలప్ చేయబోతున్నాం అని చెప్పారు. అది కాకుండా ఒక కొత్త ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజెస్లు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. అంటే బీహార్కి మనీ అలొకేషన్ ఏమో 52,000 కోట్లు, అవి కాకుండా టూరిజం కావచ్చు, తర్వాత ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్సు, ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ఇచ్చింది వచ్చి అమరావతి డెవలప్మెంట్కి మేము అసిస్ట్ చేస్తాము, మేమేం చేస్తామంటే 15,000 కోట్లు ఫెసిలిటేట్ చేస్తాము, అరేంజ్ చేస్తాము, వివిధ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా చేస్తామని ఆమె చెప్పింది. ఇది దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏదో 15,000 కోట్లు అమరావతికి ఇచ్చేశారు అని చెప్తున్నారు, నిజానికి ఇవ్వలేదు. 15,000 కోట్లు గ్రాంట్ కాదు, ఎయిడ్ కాదు, 15,000 కోట్లు అప్పు. మళ్ళీ తర్వాత కూడా మీడియా సమావేశంలో నిర్మలమ్మ తెలుగులో మాట్లాడారు, అది కూడా ఆ వీడియో ఉంది. తెలుగులో ఏం చెప్పారంటే, మేము వరల్డ్ బ్యాంక్ ద్వారా, మిగతా ఏజెన్సీల ద్వారా 15,000 కోట్లు ఇప్పిస్తాము అని చెప్పారు. మరి దాన్ని ఎవరు పే చేయాలన్నప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడి తర్వాత చెప్తామన్నారు. అంటే 15,000 కోట్లు అమరావతికి అప్పు ఇప్పిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నీకు ఏదైనా అప్పు కావాలంటే నేను ఏ బ్యాంక్ దగ్గరో ఇంకొకరి దగ్గరో చెప్పి అప్పు ఇప్పిస్తా, మళ్ళీ ఎవరు కట్టాలి అది అప్పిస్తే, అప్పు ఇప్పించిన వాడు కట్టాడు కదా,
తీసుకున్నాడు కదా కడతాడు. కాబట్టి సహజం ఇక్కడ నిజంగా ఆమె కట్టేటు ఉంటే సెంట్రే కట్టేట్టు ఉంటే అది కూడా గర్వంగా అనౌన్స్ చేసేది కదా, అప్పిప్పిస్తాము మేము మళ్ళీ దాన్ని మేమే కడతామని చెప్పు ఉండేది కదా. క్లియర్గా ఏంటంటే ఆ 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్తే కట్టాలి. సో ఆమె అది. రెండవది పోలవరం. పోలవరం లైఫ్ లైను, తర్వాత ఫుడ్ ఇది బౌలు ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ చెప్పి పోలవరంకి ఎంత కేటాయిస్తున్నాం డబ్బులు ఏమి చెప్పలేదు. పోలవరం డెవలప్మెంట్కి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పింది. సో అలొకేషన్ అనేది ఇంకా తెలియదు, ఒకవేళ ఏమైనా తర్వాత అలొకేట్ చేస్తారనేది చూడాలి. ఇప్పటికైతే అలొకేషన్ కానీ ఏమీ లేదు, జస్ట్ హామీ మాత్రమే. అట్లాగే విశాఖ చెన్నై కారిడార్లో వార్ కొప్పర్తి దగ్గర ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి మేము హెల్ప్ చేస్తాము. అట్లాగే బెంగళూరు హైదరాబాద్ హైవేలో ఓర్వకల్, మన నంద్యాల జిల్లా ఓర్వకల్ దగ్గర ఇండస్ట్రియల్ నోడ్కి హెల్ప్ చేస్తామని చెప్పారు. తర్వాత వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, ఈ వెనకబడిన ప్రాంతాలని కూడా డెవలప్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. అట్లాగే విభజన చట్టంలోని హామీలు కూడా నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాం అనేది చెప్పారు. అయితే చెప్పనిది ఏంటంటే పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ గురించి చెప్పలేదు, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ గురించి చెప్పలేదు, విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి చెప్పలేదు, తర్వాత వెనకబడిన ప్రాంతాలకి గ్రాంట్ ఎంత ఇస్తారనేది ఏమి చెప్పలేదు, ఇవేవీ లేదు. ఈవన్ పోలవరం పునరావాసానికి అంటే రీహాబిలిటేషన్కే దాదాపు 12,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అంచనా, దాని గురించి ఏమి చెప్పలేదు. అంటే ఆల్రెడీ మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద రావాల్సిన వాటినే మళ్ళీ హామీలు ఇచ్చారు. కొత్త హామీ ఒకటి కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఎటువంటి హామీ లేదు. వీళ్ళేమో మామూలుగా అయితే దీన్ని పూర్వోదయ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. పూర్వోదయ అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఈస్టర్న్ స్టేట్స్గా డిక్లేర్ చేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ సౌత్ స్టేట్, సదరన్ స్టేట్, కానీ ఈస్టర్న్ స్టేట్గా డిక్లేర్ చేసి పూర్వోదయ ప్రాజెక్ట్ కింద వీటిని అన్నిటి డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇందులో బీహార్కి మాత్రమే వరాలు కనబడుతున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్కి బీజేపీ కొత్తగా ఏమీ చేయలేదు. ఒక అప్పు మాత్రం 15,000 కోట్లు మేము అప్పు ఇప్పిస్తాం మీకు అని చెప్పారు, అంత తప్ప ఏమీ లేదు. సో ఇది ఇంకా తెలంగాణకి అయితే అసలు లేదు. తెలంగాణ ఆల్రెడీ రేవంత్ రెడ్డి కానీ ఇటు కేటీఆర్ వీళ్ళందరూ వాపోతున్నారు. మూసీ రివర్ ప్రాజెక్ట్కి సంబంధించి మేము అడిగాము, అది ఇవ్వలేదు. మెట్రో రైలు విస్తరణకు అడిగాము, పాలమూరు ఎత్తిపోతుకు అడిగాము, పారమ విలేజ్కి అడిగాము, ఆ తర్వాత వరంగల్ ఎయిర్పోర్ట్కి అడిగాము, ఐఐఎం అడిగాము. వీటిలో ఏది అసలు తెలంగాణ ఉందా అనే విషయం కూడా మర్చిపోయినట్టుగా ఉన్నారు, మెన్షన్ కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా వరాలు ఇచ్చారని వీళ్ళు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి కూడా హామీలు ఇచ్చారు, వరాలు ఏమీ ఇవ్వలేదు. ఈ హామీలు అనేవి ఏవో వాళ్ళేదో కొత్తగా ఇచ్చింది కాదు, ఆల్రెడీ రీఆర్గనైజేషన్ కమిటీ చట్టం ఏదైతే ఉందో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ హామీగానే చెప్తున్నారు తప్ప 10 ఏళ్ల తర్వాత కూడా ఆ హామీలు నెరవేర్చిన బాపుతూ కనిపించట్లేదు ఇప్పటికి కూడా. కానీ ఈ 10 ఏళ్ళైంది ఇప్పటికైనా మేము నెరవేరుస్తాము, ఇంతంత కేటాయిస్తున్నాము అని ఎక్కడా చెప్పలేదు. మనం అదే బీహార్కి చూసాం, 52,000 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కి 1 పైసా గ్రాంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, కేవలం 15,000 ఇస్తున్నారు. అది కూడా గతంలో ఏం చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రచారం చేశారు, అమరావతి రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి వాళ్ళే సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది, ఈవెన్ భూసేకరణకు కూడా వాళ్ళే ఖర్చు పెడతారు అనేదంతా హామీలు ఇచ్చారు. అవేమి ఇప్పుడు చెప్పలేదు. క్లియర్గా ఆమె వరల్డ్ బ్యాంక్ ద్వారా మీకు అప్పు ఇప్పిస్తాము అనేది చెప్పారు. అంటే వరల్డ్ బ్యాంకుకి మేము రికమెండ్ చేసి బాబు పలాని ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్కి డబ్బులు ఇండి అని చెప్పారు. అది నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు, వీళ్ళ మాటని వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా లేదా కూడా తెలియదు. సో దీనికే వీళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు తెలుగుదేశం బ్యాచి. మేము చూడండి చెప్పిన దీనికి తెచ్చాడు చంద్రబాబు అని, చంద్రబాబు ఒక పెద్ద బ్యాగ్ మనీ పట్టుకొని వెళ్తున్న ఫోటోలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది నిజానికి ప్రజలను మోసగించడమే క్లియర్గా. ఎందుకంటే ఖచ్చితంగా మనకి అన్యాయం అయితే జరిగింది బడ్జెట్లో, ఆంధ్రప్రదేశ్కి జరిగింది, ఇంకా తెలంగాణకైతే అసలు లేదు.
ఆంధ్రప్రదేశ్ కన్నా అప్పన్న 15,000 కోట్లు ఇస్తానన్నారు. ఏవో కొన్ని స్మార్ట్ సిటీస్లో అవి భాగంగా పూర్వోదయాల భాగంగా కొన్ని డెవలప్మెంట్ చేస్తామని హామీలు ఇచ్చారు. సో ఇక్కడికి ఏం జరగలేదు. నిజానికి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, ఎందుకంటే పునర్విభజన చట్టం కింద రాష్ట్రం వాళ్ళకి ఇష్టం లేకపోయినా విడదీశారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఒక మంచి సిటీ కోల్పోయారు ఆంధ్రప్రదేశ్. సో అది కొత్తగా ఏర్పడిన స్టేట్ లాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్, అందువల్ల బలహీనంగా ఉంది. కాబట్టి దాన్ని ఆదుకోవాలని పునర్విభజన చట్టాన్ని తీసుకొచ్చి అనేక హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అమలు చేస్తామని చెప్పాను. దాన్ని బీజేపీ కూడా తిరుపతిలో మోడీ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అసలు లేదు, ప్యాకేజ్ ఏమి లేదు. కనీసం బీహార్కి ఇచ్చిన దాంట్లో పావు భాగం కూడా ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వలేదు. ఒక అప్పు 15,000 కోట్లు అప్పు ఇస్తామని చెప్పారు. ఇది మనమేదో మసిపో వైసీపీ అంటే ఏదో అబద్ధాలు చెప్తుంది అనుకోవచ్చు. మీరు ఎక్కడ ఆమె స్పీచ్లే చూడండి, ఎవరు వినాల్సిన అవసరం, ఎవరి మాట వినాల్సిన. మళ్ళీ ఆమె తెలుగులో కూడా మళ్ళీ నీట్గా చెప్పింది. మన బుర్రలకు ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదేమో అనుకొని తెలుగులో కూడా ఆమె క్లియర్గా చెప్పింది, అరే బాబు మేము ఓల్డ్ బ్యాంక్ దగ్గర ఇప్పిస్తాము అని. ఆ బడ్జెట్ స్పీచ్లో కూడా ఆమె ఫెసిలిటేట్ చేస్తాము, అరేంజ్ చేస్తామనే పదాలు ఇచ్చింది తప్ప గ్రాంట్ అని కానీ ఇంకో ఎయిడ్ అని కానీ ఏమీ చెప్పలేదు. అంటే క్లియర్గా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోవట్లేదు, బీహార్నే పట్టించుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి? బీహార్లో వాళ్ళకు ఉన్నది 17 మంది ఎంపీలని నితీష్ కుమార్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 16 మంది ఇచ్చాడు. మొత్తంగా కలుపుకుంటే 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 21 మంది ఇంపార్టెంటా, 12 మంది ఇంపార్టెంటా? కానీ 12 మందికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీనికి కారణాలు ఏంటి అనేది కానీ చూస్తే నితీష్ కుమారు అండ్ జేడీ జనతాదళ్ యునైటెడ్ జనతాదళ్ చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రత్యేక హోదా కావాలని, అసలు మేము మీతో కలిసిందే ప్రత్యేక హోదా కోసం, మా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఒక భయం ఉంది నితీష్ కుమార్ పట్ల మోడీకి, ఎందుకంటే నితీష్ కుమార్ ఇప్పటికే 5 సార్లు అటు ఇటు జంపులు చేశాడు. మళ్ళీ అటు జంపు చేయడం అనేది ఏమి గ్యారంటీ లేదు. మళ్ళీ అటు జంపు చేస్తే వీళ్ళకి 11 మంది షార్టేజ్ వస్తుంది, దానివల్ల ఇబ్బందులు పడతారు. సో అందుకని నితీష్ కుమార్ అంటే భయం అయితే కనబడుతుంది మోడీ దగ్గర. రెండవది, వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో మళ్ళీ నితీష్ కుమార్తో కలిసి వాళ్ళు పోటీ చేయాలి అక్కడ, కాబట్టి అవసరం ఉంది. ఈ రెండు కారణాలతో నితీష్ కుమార్కి బీహార్కి పెద్దపీట వేస్తున్నారు. మూడవ కారణం ఏంటంటే, జనరల్గానే నార్త్ ఇండియాకి ఎప్పుడు కూడా బీజేపీ ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్ప సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వదు అనేది కూడా అనేకసార్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మొత్తం ఇప్పుడు ఒక గుజరాత్ అహ్మదాబాద్, సారీ అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్కే 100 కోట్లు కేటాయించారు. సో అక్కడ 100 కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్కు పైసా రాల్చకుండా, తెలంగాణకు పైసా రాల్చకుండా, సౌత్లో ఏమీ డబ్బులు ఇవ్వకుండా అక్కడ డెవలప్మెంట్కి మాత్రమే ఫోకస్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక మన వైపు నుంచి చూసుకున్నప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీనికే మురిసిపోతూ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఏమీ డిమాండ్ చేసే పరిస్థితిలో చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు. దీనికి ప్రధాన కారణం ఏంటి? చంద్రబాబుకి ఒక భయం ఉంది, మళ్ళీ మనం ఎన్డీఏ నుంచి బయటకు వస్తే, మనం ఇప్పుడు ఇండియా కూటమిలోకి పోతే మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయి, గతంలో ఇదే తప్పు చేశాము అని చంద్రబాబు ఒక భయపడుతున్నాడని చెప్పచ్చు. మనం ఆయనకున్న పరిస్థితులు రీతే ఆయన భయపడుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గట్టిగా అడిగే పరిస్థితుల్లో లేరు. అందువల్ల ఇంకా జగన్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు జగన్ ఏం సాధించలేకపోయాడు. ఎందుకంటే జగన్ సాధించలేకపోయినప్పుడు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే జగన్కి ఆ ప్రభుత్వంలో పట్టలేదు. ఇప్పుడు ఇక్కడ మనం రేవంత్ రెడ్డి సాధించలేకపోయాడని రేవంత్ రెడ్డి నిందించలేం కదా, అట్లాగే జగన్ కూడా అప్పుడు మద్దతు ఇచ్చాడు తప్ప గట్టిగా ఏమి ఏదో కొంత అప్పు తీయగలిగాడు పథకాలకి వాటికి, అంత తప్ప జగన్ ఏం పెద్ద ఎత్తున సాధించింది ఏమీ లేదు. అట్లాగే చంద్రబాబు, ఇప్పుడు ఎందుకు చంద్రబాబుని మనం విమర్శిస్తున్నాం అంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నాడు, అక్కడ కీలకం. 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. కనీసం చంద్రబాబు ఎవరొద్దు అనుకున్న 16 మంది ఉన్నారు. 16 మంది ఎంపీలను పెట్టుకొని గట్టిగా ఎందుకు డిమాండ్ చేయట్లేదు అనేది ఇప్పుడు చంద్రబాబుని అయితే ఖచ్చితంగా ప్రశ్నించాలి. నిన్న శర్మిల కూడా కరెక్ట్ ప్రశ్నలు అడిగింది. సో అలాగే అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలాగే ఉంటే మనకి 5 ఏళ్ళు ఇలాగే పుణ్యకాలం గడిచిపోతుంది. అమరావతి కంప్లీట్ కాదు, 15,000 కోట్లతో అమరావతి దేనికి పనికొస్తుంది? సో ఏమీ చేయలేము, ఏ రకమైన అభివృద్ధి పనికిరాదు. గతంలో కూడా వెనకబాటు జిల్లాలని చెప్పి
7 జిల్లాలకు కలిపి 350 కోట్లు ఇచ్చింది బీజేపీ. అంటే జిల్లాకి 50 కోట్లు కూడా ఇవ్వలేదు. సో అలాంటప్పుడు ఏం అభివృద్ధి చేస్తారు ఈ ఫండ్స్తో? కాబట్టి క్లియర్గా బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది, మోసం చేసింది. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర కూడా బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ సో మచ్.